మిత్రులందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. ఇవాళ యడ్యూరప్ప బలపరీక్ష వార్తలు ప్రధానంగా రావటంతో కొన్ని కీలకమైన వార్తలు మరుగున పడిపోయినాయి. అటువంటిదే ఒక వార్త స్థానిక రిజర్వేషన్లకు సంబంధించింది. స్థానిక రిజర్వేషన్లో ఏ జోన్లో ఏ జిల్లా ఉంటుంది అనేది వాళ్ళ కొన్ని పత్రికల్లో వచ్చింది. అదేవిధంగా స్థానికతకు అర్హతకు సంబంధించిన విషయాలపైన కూడా కొన్ని విషయాలు, కొన్ని వార్తలు పత్రికల్లో వచ్చినాయి. మనం వీటిపైన సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. స్థానికతకు ఉండే నిర్వచనం మనం 1940 నుంచి చూసుకుంటూ వస్తే చాలా మార్పులకు లోనైంది. 1940 నాటికి ఉన్న నిర్వచనాల ప్రకారం అయితే 12 ఏళ్ళు ఇక్కడ నివాసం ఉండి తల్లిదండ్రులు కూడా ఇక్కడి వాళ్ళైతేనే స్థానికత అర్హత దొరికేది. అప్పుడు మాత్రమే స్థానిక అర్హత కింద ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు. ముల్కీకి అది ఆ రోజుల్లో కనీస అర్హత. తర్వాత ఆ నిర్వచనాన్ని స్వాతంత్రానంతరం 10 ఏళ్ళకు కుదించింది. అంటే 10 ఏళ్ళు ఇక్కడ స్థిర నివాసం ఉంటే చాలు, తల్లిదండ్రులు ఇక్కడున్నా పర్వాలేదు. తర్వాత 73లో 6 సూత్రాల పథకం వచ్చి దాని ప్రకారం 371(d)ని రాజ్యాంగంలో ప్రవేశపెట్టిన తర్వాత దానికి ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయినాయి. ఆ రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానికత మళ్ళీ కుదించబడింది. ఇప్పుడు 4 ఏళ్ళు, మనం 6వ తరగతి నుంచి 10వ తరగతి మధ్య 4 ఏళ్ళు ఇక్కడ చదివి ఉంటే చాలు, స్థానికతకు స్థానికులమవుతాం, స్థానికత కింద స్థానికుడిగా మనకు ఇక్కడ ఉద్యోగాలకు అర్హులం కూడా అవుతాం. ఇప్పుడు ఈ నిర్వచనాన్ని కొంత మారుస్తున్నారు. 1వ తరగతి నుంచి 7వ తరగతి మధ్యలో 4 ఏళ్ళు ఇక్కడ చదివితే చాలు అంటున్నారు. నా దృష్టిలో ఇది కూడా చాలదేమో. బహుశా 10 ఏళ్ళ స్థానికత అనేది మనం పెట్టుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. 10 ఏళ్ల పాటు ఇక్కడే స్థిర నివాసం ఉన్నటువంటి వ్యక్తులే స్థానికులు అవుతారనే నిర్వచనాన్ని పెట్టుకుంటే స్థానికులకు ఎక్కువ లాభం జరుగుతుంది. రెండవది, మనము జిల్లాలను జోన్లుగా వర్గీకరిస్తున్నప్పుడు ఆయా జోన్లకు ఇప్పటి వరకు ఉద్యోగాల్లో దొరికిన అవకాశాలను, ఆయా జిల్లాలకు ఇప్పటి వరకు ఉద్యోగాల్లో దొరికిన అవకాశాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఆ రకంగా వెనుకబడి ఉన్నటువంటి జిల్లాలను ఒక దగ్గరికి తీసుకొస్తే ఎక్కువ లాభదాయకంగా ఉంటుందేమో. ఇవి మనం చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అంశాలు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ జోన్ల వర్గీకరణకు మరి ప్రాతిపదిక ఏందనేది మనకు మాత్రం తెలియటం లేదు. నివేదిక పూర్తిగా బయటపెట్టి జోన్ల కూర్పుకు సంబంధించిన చర్చను సీరియస్గా చేయాలని చెప్పి మనం ఈ సందర్భంగా డిమాండ్ చేయవలసిన అవసరం ఉంది. ఆ జోన్ల కూర్పు విషయంలో ప్రతి ఒక్కరం కూడా కొంత దృష్టి పెట్టాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం. మొత్తం మీద స్థానిక రిజర్వేషన్లు చాలా కీలకమైన అంశం. ప్రభుత్వం నివేదికను బహిర్గతం చేయాలి. చర్చను కేవలం ఉద్యోగులకే కాక నిరుద్యోగులకు, ఈ సమాజంలో ఒక ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలనే ఆలోచనతో ఉండే సంఘాలకు, పార్టీలకు కూడా ఆ చర్చలో భాగం కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరం కొంత శ్రద్ధ పెట్టి ఈ స్థానిక రిజర్వేషన్ల పైన ఒక హేతుబద్ధమైన నిర్ణయం రూపకల్పన జరగటానికి తోడ్పడవలసిన అవసరం ఉంది. ఆ సందర్భంలో ఉన్నామని ఈ మీ అందరూ గ్రహించవలసిందిగా కోరుతున్నాను.